నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్తి యుఎస్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ రోజు మేము మా ఇంట్లో సజ్జన స్వామి వ్రతం చేసుకున్నాం అనమాట చెప్పాను కదా లాస్ట్ వీడియోలో ప్రతి నెల వ్రతం చేసుకుందాం అనుకున్నానని సో మొన్న శ్రావణ మాసం మొదలు పెట్టాను ఈ రోజు ఇది భాద్రపద మాసం ఈ భాద్రపద మాసంలో కూడా స్వామివారి పూజ చేసుకునే అవకాశం నాకు కలిగినందుకు ఐఎమ్ సో హ్యాపీ పౌర్ణమి రోజు చేసుకుందాం అని ఒక చిన్న నియమం పెట్టుకున్నాను సో అలానే కుదిరింది ఈ రోజు పౌర్ణమి గడియలు ఉన్నాయి ఆ గడియల్లోనే ప్రతం అయితే పూర్తి చేసుకున్నాను టూ వీక్స్ బ్యాకే కదా వ్రతం చేసుకున్నావు మళ్ళీ సత్యనారాయణ స్వామి వ్రతం ఏంటా అనుకుంటున్నారా అవునండి అప్పుడు చేసుకుంది శ్రావణ మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఇది వచ్చేసరికి భాద్రపద మాసం వచ్చేసింది కదా అందుకని చెప్పి ఇప్పుడు మళ్ళీ నేను మొదలు పెట్టాను అనమాట అది ఫస్ట్ టైం ఇది రెండోసారి ఇలానే ప్రతి నెల చేసుకుందామని చెప్పి నేను అనుకున్నానని చెప్పాను కదా అందుకని చెప్పి ఈరోజైతే పౌర్ణమి గడియలు ఉన్నాయని చెప్పి అయ్యగారు చెప్పడంతో నిన్ననే అన్ని కావాల్సినవన్నీ తెచ్చుకొని వ్రతానికైతే ఏమేమి కావాలో అన్నీ పెట్టుకొని సిద్ధం చేసుకొని వ్రతాన్ని అయితే మొదలు పెట్టామండి ముందుగా అయితే నేను ఇక్కడ కలశానికి మంచిగా బొట్లు పెట్టుకొని జాకెట్ ముక్క అన్నీ పెట్టేసేసి కలశాన్ని ముందుగా రెడీ చేస్తున్నాను స్వామివారికి సంబంధించిన చిన్న ప్రతిమ ఉందన్నమాట నా దగ్గర ఆ స్వామివారి ప్రతిమకి మంచిగా బొట్లు పెట్టుకొని అది కూడా మంచిగా రెడీ చేసుకుంటున్నాను పూలు అన్ని ఆకులు కొబ్బరికాయలు అన్ని తెచ్చుకొని పెట్టుకున్నాం అయ్యగారి ఇంటికి వచ్చి వ్రతం చేపిస్తున్నారా అంటే లేదండి ప్రతి నెల అయ్యగారిని పిలిచి వ్రతం చేయించుకోవాలంటే ఇక్కడ కొంచెం కుదరదు అందుకని చెప్పి నేనైతే కొన్ని సీడీలో పెట్టేసుకుంటున్నాను అండ్ స్టోరీ ఉంటుంది కదా స్టోరీ ఐదు కథలు నేనే చదువుకుందాం అని చెప్పి అనుకున్నాను ఇదివరకు మనకి వ్రతానికి సంబంధించిన పుస్తకాలు ఉంటాయి కదా ఆ పుస్తకాలు నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాను అందుకని చెప్పి అవి బాగా ఉపయోగపడినాయి ఇప్పుడు నాకు ఒకవేళ ఇన్ కేస్ మీ దగ్గర కనుక అలాంటి పుస్తకాలు లేకపోతే మనం ప్రింట్అవుట్ తీసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఈ ఫ్లవర్ బుకే అంటే ఈ పెద్ద కుండి నేను చవితి అప్పుడు తెచ్చాను కదా అది ఇప్పటికీ పూస్తూనే ఉందన్నమాట కొన్ని కొన్ని పూలు అక్కడి నుంచి వాడుతూ ఉన్నాము ఇంకా ఉన్నాయి చూడాలి నెక్స్ట్ పూజకు కూడా ఉపయోగపడతాయి అనుకుంటా ఇక్కడ వచ్చేసరికి టైం వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీన్ అలా అయ్యింది ఎర్లీ మార్నింగ్ ఇది వచ్చేసి శనివారం శనివారం రోజు పౌర్ణమి గడియలు ఉన్నాయి అంటే అయ్యగారు మేము మొదలు పెట్టామన్నమాట పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు వాళ్ళకి ఈరోజు స్విమ్మింగ్ క్లాస్ ఉంటుంది సో మేము పదింటికల్లా పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలి అందుకని చెప్పి ఎర్లీ మార్నింగే లేచి అన్ని పూజకు కావాల్సిన పనులన్నీ చేసేసుకున్నాము ప్రతి నెల చేసుకుంటాం కాబట్టి ఇంట్లో వరకే చేసుకుంటున్నానండి ఈసారి ఎవరిని పిలవలేదు ఇంట్లో వరకే కొంచెం ప్రసాదం చేసేసుకొని ద్వే స్వామివారికి నైవేద్యం పెట్టేసి మేము ఐదు స్టోరీలు చదివేసుకొని దేవుడికి దండం పెట్టుకుంటున్నాను అప్పుడు శబరీష్కు ఇంట్లో బాగున్నప్పుడు నేను అనుకున్నాను కదా ఆ ముక్క అనమాట ఇది చాలా రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ తీర్చడానికి నాకు ఇప్పుడు టైం కుదిరింది వ్రతంలో కూర్చునే ముందే పిల్లల్ని అయితే లేపేసి స్నానాలన్నీ చేపించేసేసి నీట్గా రెడీ చేసి అయితే పక్కన పెట్టానండి ఎందుకంటే నేను కనుక వ్రతంలో కూర్చున్నప్పుడు అమ్మ అది ఎక్కడుంది అమ్మ ఇది ఎక్కడుందని చెప్పి నన్ను అడిగి నాకు డిస్టర్బెన్స్ కలిగిస్తారని చెప్పి ముందుగానే వాళ్ళని లేపేసేసి అన్ని పనులు చేసేసేసి నేనైతే వచ్చి పూజలో కూర్చున్నానండి పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఇలాంటివన్నీ కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి బట్ మనం వాటన్నిటిని కూడా సర్దుకుంటూ ముందుకెళ్ళిపోవడమే ఇంకొకటి ఆ రోజు వచ్చేసరికి శనివారం కావడంతో ఎలాగో శనివారం అనేది వీకెండ్ కాబట్టి వాళ్ళకి హాలిడే ఉంటుంది సో ఇద్దరం కూర్చొని వ్రతం చేసుకోవడానికి మంచిగా అనిపించింది ఇక్కడ గుళ్ళో కూడా వ్రతం పౌర్ణమి రోజున వ్రతం చేపిస్తారంట గుళ్ళో మనం కనుక రిజిస్టర్ చేసుకుంటే ఇట్లా ప్రతి పౌర్ణమానికి పౌర్ణమికి సజ్జన వ్రతం చేస్తూ ఉంటారంట గుళ్ళో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఆ విషయం నాకు తర్వాత మా ఫ్రెండ్ చెప్పారు సో నెక్స్ట్ మంత్ ఒకసారి గుళ్ళో ప్లాన్ చేయాలి స్వామివారికి సంబంధించిన అభిషేక పూజలు ఉంటాయి చూసారా అవన్నీ మేము సీడీలో పెట్టుకున్నాం అనమాట సో చాలా మంచిగా వివరిస్తూ ఆ సీడీలో వాళ్ళు చెప్పారు చాలా బాగా అనిపించింది అభిషేకము పంచామృతాలతో అభిషేకము తర్వాత చేయాల్సిన పూజలు అవన్నీ మేము సీడీలో విన్నాము కథలు ఉంటాయి కదా ఆరు కథలు ఆ కథలు మాత్రం మేము పుస్తకంలో చదువుకున్నాం అనమాట సో పూజ అయితే బాగా జరిగిందండి ఎర్లీ మార్నింగ్ చూసారా సూర్యరశ్మి కూడా ఇంట్లోకి వస్తుంది పొద్దు పొద్దునే మేమైతే పూజ అనేది జరుపుకున్నాం అనమాట ఎవ్రీ మంత్ ఇలానే చేసుకోవాలని చెప్పి దేవుణ్ణి మంచిగా అయితే కోరుకున్నానండి పిల్లలు కూడా పూజ అనగానే గొడవ చేయకుండా బాగానే కూర్చుంటారు కొంచెం సేపు అయితే కూర్చుంటారు కానీ ఒకటి రెండు మూడు గంటలు ఎక్కువ ఉన్న పూజ అనుకోండి వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం అనమాట ఎట్టకేలకు వాళ్ళకి సరదాగా ఉంటుంది పూలు తీసి దేవుడి మీద వేయడానికి అండ్ చేతిలో పట్టుకొని ఉండాలి ప్రాణామాయం చేపించ చేపిస్తారు కదా అప్పుడప్పుడు అలాంటివన్నీ చూస్తుంటే చరణ్ వాళ్ళకి ఏంటంటే భలే ఉందిగా అనిపిస్తుంది బట్ అలాగా స్టోరీల్లో కూర్చోవడం అవి వినడం చాలా బాగా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడైతే పిల్లలు బాగానే ఎంజాయ్ చేశారు నెక్స్ట్ వాళ్ళకి స్విమ్మింగ్ క్లాస్ ఉంది కదా అందుకని చెప్పి మేమైతే ముందుగానే లేపేసేసి టిఫిన్లు అవన్నీ పెట్టేసేసి వాళ్ళకి మేమైతే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడ కొబ్బరికాయలు అండి నిజంగా చాలా పాతగా ఉంటాయి కొబ్బరికాయలు సో అవి ఒక్కొక్కసారి పండిపోతాయి ఒక్కొక్కసారి మంచిగా ఉంటాయి అందుకని చెప్పి మేము ఇండియన్ స్టోర్ నుంచి కాకుండా క్రూగర్ నుంచి తెచ్చుకున్నాం అనమాట ఇక్కడైతే నాకు వచ్చిన సజ్జన స్వామి హారతి పాట ఉంటుంది కదా ఏ గృహప్రవేశానికి వెళ్ళినా ఆ పాటైతే పాడతాను సో ఆ పాటైతే నేను పాడుతున్నా ఇక్కడ ఎవ్రీ వీడియోలో ఎందుకులే అని చెప్పడం అని ఇంకా పెట్టడం అని చెప్పి ఇక్కడైతే నేను వాయిస్ తీసేశాను స్వామివారికి మంచిగా హారతి ఇచ్చేసేసి ఇంకా మేము తీర్థప్రసాదాలు తీసుకొని తర్వాత వాళ్ళు వచ్చేసరికి వెళ్ళారు స్విమ్మింగ్ క్లాస్కి నేనేమో ఇంకా స్వామివారికి ప్రసాదం తయారు చేయాలి కదండీ ఆ ప్రసాదం అయితే తయారు చేశాను ఇక్కడ కెమెరా మ్యాన్ వచ్చేసరికి ఎవరనుకుంటున్నారు మా పెద్దోడు అనమాట సో ఇక్కడ వాడే పట్టుకొని ఉన్నాడు ట్రై ప్యాడ్ అవన్నీ పెట్టలేదు ఏదో రెండు మూడు క్లిప్స్ మాత్రమే తీయగలిగాము అన్నీ తీయాలంటే కుదరలేదన్నమాట మా చిన్నోడికైతే ఇంకా పూజ ఎప్పటికైపోతుందమ్మా ఇంకా ఎంతసేపు అమ్మ అని చెప్పి అడుగుతున్నాడు ఇంకా కొంచెం లేట్ అవుతున్న కొద్దిగా కడుపులో ఆకలేస్తుంటుంది కదా సో అప్పుడు అనమాట సో అక్కడ ప్రసాదం ఒకటి కనిపించేసరికి అమ్మ ప్రసాదం టైం అయినా ఇప్పుడు అది అని అంటున్నారు సరే ఇప్పుడు ప్రసాదం టైం అనగానే ఆ పెట్టండి నాకు పెట్టండి నాకు పెట్టండి అని అన్నారు ఇంకా తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత ప్రసాదం పెట్టాము వాళ్ళకైతే నిజంగా ఆ ప్రసాదం చాలా బాగా నచ్చింది ఎందుకంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం వచ్చేసరికి అందులో జీడిపప్పులు షుగరు గోధుమ రవ్వేస్తాం కదండి గోధుమ పిండి సో అదేంటంటే స్వీట్ స్వీట్గా ఉంటుంది కదా చాలా బాగా అనమాట మేము ఒకసారి పెట్టినా కూడా మళ్ళీ వెళ్ళి వాళ్ళు మళ్ళీ వాళ్ళంతట వాళ్ళే పెట్టుకొని తిన్నారు అంత బాగా నచ్చిందన్నమాట వాళ్ళకి స్వామివారి ప్రసాదం ఎవరికి నచ్చ చెప్పండి ఆ తీర్థ ప్రసాదాలు తీసుకున్న తర్వాతనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అది కూడా ఇంకో స్టోరీ ఉంటుంది కదా అట్లా తీ తీసుకోకుండా వెళితే కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని చెప్పి మనం స్టోరీలో వింటాము సో అందుకని చెప్పి ఇక్కడైతే మేము ప్రసాదాలు తీసుకున్నాం డింగమని డ్రెస్ చేంజ్ చేసుకున్నారేంటా అనుకోకండి చెప్పాను కదా స్విమ్మింగ్ క్లాస్ ఉందని అందుకని చెప్పి డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని వచ్చారు వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం మేము ఈ ఈరోజు పొద్దున పుట్టి ఏం తినకూడదు కాబట్టి మేమైతే ఓన్లీ కాఫీ తాగే ఉన్నాం అనమాట సో ఇక్కడ వచ్చేసరికి ఇవి రోటీస్ ఇన్స్టెంట్ రోటీస్ అనమాట ముందుగానే చేసి అన్ని ప్యాకెట్లు పెట్టి ఉంటాయి మనం అలా తీసేసుకొని పెన్నం మీద అటు ఇటు కాల్ చేసుకొని తినేసేయడమే అది కూడా మంచిగా ఉబ్బుతాయండి అట్లా అట్లా అలా టపాగా కాలువన్నమాట ఒక చుక్క నూనె కూడా వేయాల్సిన అవసరం లేదు మంచిగా రోస్ట్ అయితే బాగుంటాయి ఇక్కడ నాకు ఒక చిన్న కళ వచ్చింది వాళ్ళ అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వినండి రాత్రి కళ వచ్చింది ఏం తెలుసా నేనంటే కార్ డ్రైవింగ్ చేస్తున్నానంట డ్రైవింగ్ చేసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నానంట నా కారు ఎవరు లేరంట నా పక్కన ఎవరు లేరంట నా కార్ డ్రైవింగ్ చేయడానికి ముందు రోడ్ మీద కూడా ఎవరు లేరంట ఒక్కదాన్ని డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటే అసలు ఇదే ఊర్రా ఇదేం రోడ్డా అనుకున్నా అనుకుంటే చాలా దూరంలో ఒక లైట్ వెలుగుతుందంట లైట్ ఎదుగుతుంటే ఏంటా లైట్ అని చెప్పి ఇది ఒక ఏంటా లైట్ అని చెప్పి చిన్నకి వెళ్తుంటే ఆయన ఇలా ఇలా అన్నాడంట అంటే సరేలేని చెప్పి ఏమి కార్ ఆపా వేర్ ఆపితేర్ యువర్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ అన్నాడంట అంటే నేను నేనన్నానంట డ్రైవింగ్ లైసెన్సా నేను డ్రైవింగ్ ఎగ్జామ్ రాయలేదుగా అన్నానంట అంటే ఎగ్జామ్ రాయకుండా నువ్వు కార్ ఎలా నడుపుతున్నావు అని అడిగాడంట అడిగితే నేను ఇది కళ్ళ నడుపుతున్నట్టున్నాను అంటే కాదు నిజంగా నడుపుతున్నావు పద పోలీస్ స్టేషన్కి అన్నాడంట ఆడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి ఇప్పుడు అని చెప్పి నేను వెళ్ళను వెళ్ళను ఎల్లననుకుడుంటే అందులో శబరించి దొప్పని లాగేసాడు me You are saving దీని బట్టి నీకేమర్థం ఇచ్చాను డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే కార్ డ్రైవ్ చేస్తున్నట్టు కలగనాలి అగరబత్తులు పొగ వస్తుంది చూసారా ఈ పొగ మొత్తం రూమ్ నిండా నిండిపోయి మనం ఇంట్లో పూజ చేసుకున్న సంగతి మొత్తం కమ్యూనిటీ మొత్తం తెలవడం కోసం అరుస్తుంది అది గయ్యా 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 మరి స్మోక్ ఉంటుంది కదా ఆ స్మోక్ అంతా పైకి వచ్చేసేసి ఆ స్మోక్ డిటెక్టర్స్ గయ్యా గయ్యని అరుస్తుంటాయి అప్పుడు మనం డోర్లన్నీ ఓపెన్ చేసేసుకొని ఆమెకి ఇట్లా ఏమంటారు వింజామారు వాళ్ళు వీ ఇలా వీచిస్తూ ఉంటే ఆమె కొంచెం కూల్ అయ్యనమాట అంతే ఒక హాఫ్ ఎన్ అవర్ తలుపులు తీసుంటేనే బెటర్ లేకపోతే మోగుతూనే ఉంటుంది అది పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు ఏమైందా అని టెన్షన్ పడిపోతుంటారు ఎందుకు వచ్చిన కావాలా అది మోగనేయండి కొంచెం ఇప్పుడైతే కొంచెం సౌండ్ తగ్గింది ఈ డోర్లు ఓపెన్ చేయడం వల్ల ఓపెన్ చేయకుండా మళ్ళీ క్లోజ్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ గయ్యా గయ్యాన్ని మోగిద్ది ఆమె ఇప్పుడే కొంచెం అయింది కాబట్టి పర్లేదు ఓపెన్ చేస్తే ఉంచుతాం అలారాలు మోగినప్పుడు ఎగ్జాస్టర్ ఫ్యాన్ కిచెన్లో ఎగ్జాస్టర్ ఫ్యాను బాత్రూమ్స్లో ఉంటాయి కదా ఆ ఫ్యాన్స్ అన్నీ ఆన్ చేసామనుకోండి ఉన్న పొగంతా వెళ్ళిపోయింది నా కళ ఈ ఫైర్ అలారాలు మామూలుగా లేదు కదా ఏం చేస్తాం డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ అనుకుంటూ అదే ధ్యాసలో పడుకుంటున్నాను ఏమో అదే వస్తున్నాయి అనమాట నిజంగా కొంచెం కూసేంత భయం ఉందిలేండి ఇక్కడ నా ఫోన్కి వచ్చేసరికి కొత్త కేసు వచ్చింది సో అదే చూపిస్తున్నాను ఎప్పుడంటే అప్పుడు వీడియో తీసుకునేటప్పుడు అన్నిటికీ పసుపులు కుంకాలు వస్తున్నాయి సో అందుకని చెప్పి ఇదైతే బాగుంది చక్కగా వెనక స్టాండ్ లాగా ఉందని చెప్పి ఈ టైప్ ఆఫ్ కేసు తీసుకున్నాను చాలా బాగుంది రేట్ కూడా తక్కువే ఎవరికైనా కావాలంటే చెప్పండి లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఇలా మనకి కావాల్సిన అప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు లేకపోతే క్లోజ్ చేసుకోవచ్చు అనమాట అయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే మీ దత్తకీర్తి